ఏంటన్నా ఈ మధ్యకాలం మీ పాట ఒకటి విన్నా నేను యూట్యూబ్లో, సూపర్ అదిరిపోయింది అసలు, మామూలు పాట కాదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. సరే సీన్ అన్న ఒకసారి పలకరిద్దాం కడుపు నిండా. చాలా 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 సంతోషం అన్న, ఎందుకంటే అన్ని ఇంటర్వ్యూల కంటే ఈ ఇంటర్వ్యూ నాకు స్పెషల్. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూలు ఇప్పుడు పోయినా కూడా వేరే యాంకర్లు ఎవరు అడుగుతారు, మేము ఏదో చెప్తాం. ఓకే, కానీ నాకు ఇష్టమైన వ్యక్తులు మీరు, ఒక రచయిత మీరు, ఓకే మాకంటే సీనియరు. నన్ను ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే పాటను పాటతో పాట మాట్లాడినట్టే ఉంది. నాకు కూడా అనిపించింది అభినయ సీన్ అన్న ఇంటర్వ్యూ అంటే జనరల్గా పోరాట పాటలు లేదా జానపద పాటలు పాడేటటువంటి వాళ్ళది ఇంటర్వ్యూ జనరల్గా ఉన్నది. కానీ కలగలిపి ఉద్యమ పాటలతో పాటుగా సినిమా పాటలు చాలా అద్భుతమైనటువంటి రచయితగా మీకు పేరుంది. ఎక్కడన్నా మీ ప్రస్థానం, అంటే మీ సొంత ఊరు ఎక్కడ? మాది మోత్కూరన్న, పాత నల్గొండ జిల్లా, ఇప్పుడు యాదాద్రి జిల్లా మోత్కూరు మండల కేంద్రం మాది. ఓకే, అక్కడనే నా స్టడీస్ కానీ ఉండేది, ఇప్పుడు అమ్మ నాన్న ఉండేది అక్కడే. అంటే ప్రాథమిక ఎడ్యుకేషన్ అక్కడి నుంచే? అక్కడి నుంచే, మొత్తం హై స్కూల్ మోత్కూరునేది. ఆ తర్వాత నల్గొండలో పాలిటెక్నిక్, దాని తర్వాత డిగ్రీ పీజీ బీఎడ్ ఎంఏ బీడీ పూర్తి చేసింది. ఓకే ఓకే. పాలిటెక్నిక్ చేసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ఏం లేదా? చేసామన్న, అంటే పాలిటెక్నిక్ తర్వాత ఈసెట్ ఒక రెండు సార్లు ట్రై చేసినాం. ఓకే, ట్రై చేసిన తర్వాత మాకు సీట్లు తక్కువ ఉండే, ఎంసెట్ కోటా లేకుండే. అదే, దాంతో ఉన్న రిజర్వేషన్కు దొరకపోయేసరికి ఈ వద్దులని బీటెక్ డిగ్రీకి వెళ్ళి, డిగ్రీ నుంచి మళ్ళీ ఎంఏ తెలుగు రాసుకొని, అంటే అది ఒక డిస్టెన్స్లోనే చేసాం అనుకో. టోటల్గా ఏంటంటే ఈ కల్చరల్ ఫీల్డ్ బాగా ఇంట్రెస్ట్ అనమాట, కాబట్టి ఎప్పుడైనా సరే దాంట్లో రాణించాలని చిన్నప్పటి నుండి పాటతో పాటే ప్రయాణం, నాటకాలు, పాటలు, కల్చరల్ యాక్టివిటీస్ వీటిలో ఉండే. అంటే ఇప్పుడు అభినయ స్త్రీ అంటే నాకు కూడా డౌట్ ఉంది, ఇది అభినయ అనేటటువంటిది ఏంది? సంస్థ పేరు, మా సంస్థ పేరు. ఓకే ఓకే, మా సంస్థ అభినయ ఇంటి పేరు కాదు? కాదు కాదు కాదు, మా ఇంటి పేరు దొంతోజు, నా పేరు శ్రీనివాసాచారి. దొంతోజు శ్రీనివాసాచారి. ఓకే, అయితే నేను మా సంస్థ పేరే ఉండాలి. శ్రీనివాస్ అంటే చాలామంది ఉంటారు కన్నా, చాలామంది పేర్లు ఉంటాయి, వాటితో ఏదైతే పేరు ఫేమస్ అయ్యారో అట్లా పెట్టుకున్న పేర్లు ఉన్నాయి. నాకు కూడా ఒక పేరు ఉండాలి. నేను చిన్నప్పుడు ఏదైతే సంస్థ పేరు పెట్టుకున్నానో దాని నాటకాలు వేసేటప్పటి నుంచే అభినయ శ్రీనివాస్ అనేది మా ఊళ్ళే, అదే పేరుతోటి రచనలు కానీ మిగతా అంతా సెట్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే ఆ ఇంటి పేరు దొంతోజు శ్రీనివాసాచారి అని నేను మర్చిపోయినాను. ఓకే, అభినయ శ్రీనివాస్ అంటేనే మడే పలకడానికి అట్లయింది. నాటకాలు అంటే ఏంటి, పరిషత్ నాటకాల జనరల్గా? పరిషత్ నాటకాలు అన్న, పరిషత్ నాటకాలు. మీరు రచయితగా? రచయితగా. అయితే దీనికి ఒక నేపథ్యం ఉందన్న. ఫస్ట్ మోత్కూరు ప్రాంతం అనేది కళలకు పుట్టినిల్లు. ఓకే, అంటే ఎలాంటి కళలు అంటే మా దగ్గర ఎప్పుడు పాటతో పాటు ఈ నాటకాలు ఇవన్నీ కూడా ఫేమస్ బాగా. వాటిలో భాగంగా మా దగ్గర అభ్యుదయ కళానిలయం ఏమైనా ఉండే మా చిన్నప్పుడు, అంటే ఆల్మోస్ట్ నేను పుట్టక ముందుకే అభ్యుదయ కళానిలయం అని ఉండే. వాళ్ళు చాలామంది ఎస్ఎన్చారి గారు, తర్వాత కట్ట రమేష్ అన్న, ఇంకా చాలామంది మా ఊళ్ళో ఉన్నోళ్ళు ఆ నాటకాలు వేస్తూ, వాళ్ళు వేరే నాటకాలు తనికెళ్ళ భరణి నాటకాలు కానీ ఎల్బి శ్రీరామ్ గారి నాటకాలు కానీ తీసుకొని ప్రదర్శించే రాష్ట్ర స్థాయిలో. అప్పుడు మేము చిన్నోళ్ళం. ఆ తర్వాత వాళ్ళ వివిధ వృత్తులలో సెటిల్ అయిపోయారు. తెలంగాణ ఉద్యమంలో మీ పేరు బాగా తెచ్చినటువంటిది, ఉద్యమాన్ని బాగా రగిలించి కదిలించి నడిపించిన పాట ఒక పాట ఉందనేది అందరికి తెలుసు. ఒక్క పల్లవి శరణం పాడిన తర్వాత మీ మోత్కూరు విషయాలు కానీ చూద్దాం. ఓకే అన్న, ఇక అది మీ అందరికి తెలిసిన పాటే, ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణ పాట. ఓకే, అది బాగా పేరు తెచ్చిన పాట, ఉద్యమానికి మంచి ఊపునిచ్చిన పాట, వెన్నెముకలాంటి పాట. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. అరే, ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణ. అరే, కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. వీర తెలంగాణమా, 4 కోట్ల అబ్బా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. ఇది ఇది నన్ను అంటే మొదటగా చెప్పాల్సినటువంటి ఒక పాటతో పరిచయం కావాల్సినటువంటిది. ఇక ఓకే, రైట్, మోత్కూరులో మీరు నాటకాలకు సంబంధించినటువంటి ప్రారంభంలో ఉంది. అయితే అభ్యుదయ కళానిలయం తర్వాత దానికి రిలేటెడ్గా ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలని ఇప్పుడు మీకు చెప్తే కొంచెం వింతగానే ఉంటుంది. ఓకే, 8th క్లాస్, మేము 8th క్లాస్ చదువుతున్నప్పుడు మా బాబాయ్ డిపి చారి, కట్ట నర్సయ్య,
కూడ గణేష్, మల్లాచారి అని ఒక నలుగురు మిత్రులు, ఐదుగురు మిత్రులు మేము అంత వేరే ఉన్నారు, వేరే క్యాస్ట్ ఉన్నారు. ఓకే, అయితే వీళ్ళంతా కలిసి ఒక సంస్థ పెట్టుకోవాలి, నాటకాలు వేసుకోవాలని చెప్పి అభినయ కళా సమితిని మేము స్థాపించుకొని మా నాటకాలు మేమే రాస్తూ చిన్న చిన్నవి అక్షరాస్యత గురించి, మద్యపాన నిషేధం ఆ ఉద్యమం నడుస్తుండేది అలాంటి వాటి మీద తీసుకొని ప్రోగ్రామ్స్ మేమే స్వీయ రచనలతో నాటకాలు ప్రదర్శించి మంచి పేరు వచ్చింది. ఎన్నో నాటకాలు రాసినాం, ఆ మూమెంట్నే రాష్ట్ర స్థాయిలో అనేక దిక్కులో ప్రదర్శించిన నాటకాలు. ఎక్కడెక్కడ? చాలా చోట్ల ప్రదర్శించాం, ఖమ్మం, సూర్యాపేట, ప్రతి పోటీలో పాల్గొనేది, ప్రతి పోటీలో పాల్గొని ప్రథమ బహుమతి. మీరు రైటర్ నాటక, యాక్టర్ నాటక, డైరెక్టర్ నాటక, డైరెక్టర్ నాటక అంతేనా? మా బాబాయ్, నేను ఇద్దరం రచయితలు. ఓకే, డైరెక్షన్ కూడా కలిపి చేసేది. యాక్టర్గా నేను ఎక్కువ విలన్ పాత్రలు ప్రతి నాటకాలు, అంటే అప్పుడు చూసిన వాళ్ళందరూ ఈజీగా గుర్తుపడతారు. అప్పుడు అభినయించినట్టే విలన్ పాత్రలు బాగా వేసేది. ఇది జాగృతి, తర్వాత సందిగ్ధ సంధ్య, నవతరం, కాలగర్భం, చర్మగీతం, నాటకాల పేర్లు కూడా మంచి జోష్గా. టీ కృష్ణ గారి ప్రభావం, నా మన ప్రజా నాట్య మండలి ప్రభావం ఉండేది కదా, అలాంటి నాటకాలు ఉండేది. ఏమన్నా ఈ సాంస్కృతిక రంగంలో ఉన్నారా ఇప్పుడు? ప్రజానాట్యమండలి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ఉందన్న, అదే బ్యాక్గ్రౌండ్. చదువుకునేటప్పటి నుండి కూడా ఎస్ఎఫ్ఐ అనుబంధం, ఆంధ్రప్రదేశ్ నాట్య మండలి ఉండి ఆ నాటకాలు, ఆ పాటలు. ఓకే, మా దగ్గర తాటిపాములు అంజన్న మీకు తెలుసు, అమరుడు, ఆయన పాటలు ఇవంటే వింటూ పెరిగిన వాళ్ళం మా ఏరియా. మాకంటే ముందు ఉన్న వారసత్వం అదే. గొప్ప గాయకుడు కోల్పోయినటువంటి స్థితి ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్తో మీరు నాటకాలు రాయడం, నాటకాలు రాస్తూ ప్రదర్శించడం ఎన్నో దిక్కుల. మీ హై స్కూల్లో మీకు నాటకాల ప్రదర్శనలో స్కూల్ స్థాయి నుంచి నేషనల్ స్థాయికి అట్లా ఏమన్నా వెళ్ళారా? నేషనల్ స్థాయి కానీ రాష్ట్ర స్థాయి వరకే, స్కూలు, జిల్లా. అప్పుడు బాగా పోటీలు ఎక్కడ ఏది, అంతర్ జిల్లాల స్థాయిలో, నల్గొండ, ఖమ్మం, వరంగల్, తర్వాత వరంగల్, నల్గొండ, ఇటువైపు. మాది బార్డర్ కదా వరంగల్కు, మోత్కూరు బార్డర్ కాబట్టి ఖమ్మం, వరంగల్, ఆ బెల్ట్ ఉండేది ఆంధ్ర సైడ్. అట్లా జాతీయ స్థాయి వరకు పోయి ఉండేది, రాష్ట్ర స్థాయి వరకు వచ్చినామన్న. నంది నాటకోత్సవాలు కూడా ప్రదర్శించినాం, కాలగర్భం నాటిక. డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉండేది. ఆ మాటలు, పదునైన మాటలు, 8వ తరగతిని రాస్తుంటే ఆ రచయితలంతా, అంటే మాకు వచ్చిన జడ్జిలు కూడా ప్రశంసించేది, బాబు నువ్వు బాగా చెప్తున్నావు, ఆ డైలాగ్ వాచకం, అభినయం అంతా బాగుంది, పాటలు కూడా రాస్తావా అనేది. అవును సార్ అని, నా నాటికల్లో ఖచ్చితంగా పాటలు ఉండేవి, చిన్న చిన్న బిట్లు. ఆ చిన్న చిన్న బిట్లే పెద్ద పాటగా మారిపోయింది అనమాట. 8th క్లాసులో, ఈ 9th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది పాట. మీకు మొట్టమొదటిసారి పాట రాయాలని ఎట్లా అనిపించింది? పాట రాయాలని ఉందన్న, చిన్నప్పటి నుండి పాటతో పాటే, పాటే ఊరు స్కూల్లో, స్కూల్ డేస్లో కూడా మాకు ఏదైనా కాంపిటీషన్ అయితే పాటల పోటీలు, పాటలు వీటితోటే కదా. ఏం పాట రాశారు ఫస్ట్ పాట? ఫస్ట్ పాట అంటే మేము వినడం, నేను పాడుకుందేం ఎక్కువ ఆచరణ సముద్ర గర్భం ఇలాంటి పాటలు. నేను రాసిందేమో 15th 9th క్లాస్ అనుకుంటా. ఓకే, అప్పుడు రాసిన పాట ఒకటి గుర్తుంది, ఇది భరత మాత పుట్టిన రోజు, బంగారు సీమ వెలసిన రోజు, బంధనాలు తెంచేసి వందనాలు అర్పించి, వందే మాతరమంటూ నినదించిన రోజు, ఇది భరత మాత పుట్టిన రోజు. ఇట్లా సీమా ప్రభావం, మా ప్రాంత ప్రభావం, అట్లా దేనికైనా సరే నేను రాసుకోవడం అనేది చిన్నప్పటి నుండి అలవాటు. ఓకే, మరి ఇంత పాట ప్రభావం అన్నారు కదా, మీ ప్రాంతంలో ఉద్యమ కవులు బాగా మీకు గుర్తున్నటువంటి కవులు ఎవరెవరు, అంటే మీకు ప్రభావితం చూపించిన కవులు కూడా ఉంటారు కదా? ఉన్నారునా? అంటే నేను అంటే వారిని చూడలేదు, కానీ ఆ పరంపర నాదానికి నేను గర్వంగా చెప్పుకోగలుగుతా. ఓకే, ఎవరు? బండి యాదగిరి, బండి గట్టి, 16 బండు గట్టి, అది పట్టే మాది. ఓకే, తర్వాత సుద్దాల హనుమంత్ గారు, ఆయన సుద్దాల హనుమంత్, పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మనగాడ, పలు మరిసి అన్నాళ్ళయిందో, గొప్ప ప్రాంతం. ఆ తర్వాత మాకంటే మనకంటే సీనియర్లు రచయితలు, మనం సుద్దాల అశోక్ తేజ గారు కానీ, అశోక్ తేజ నిసార్ భాయ్ కానీ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ నేలమ్మ నేలమ్మ. బాగా వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి కదా, నిసార్ భాయ్ కానీ, వీళ్ళంతా మా సీనియర్లు. ఓకే, ఇక నా సమకాలికులు నేను కానీ ఇప్పుడు కోదారు సీన్ కానీ మా అంతా ఒక ప్రాంతం. ఓకే,
డిఫరెంట్గా ఏంటంటే నేను ఈ ఈ పాటలు రాస్తూ నాటకాలతో పాటుగా సినిమా ఇండస్ట్రీలో కూడా దీని తర్వాతనే ఎంటర్ కావడం జరిగింది. అదే అదే దాంట్లో నన్ను ఇచ్చిన దేవుడేవో నా కాకు చింపినాడు, సిడికేతేవో ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేంది, బండ తీరు ఉండేది నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా పానం అందిరు కాబట్టి ఆకలి అయితే వాయిగా పానం అందిరు కాబట్టి అడికెళ్ళి బావాలు బయలుదేరే సోజాలో సోజాలో నాగమలి అడవిలో ద్రవ నా సిలకాయ్.